అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఐఎమ్ ఎ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్. డియర్ ఫ్రెండ్స్, మనము కొన్ని రోజులుగా తెలుసుకుంటున్నాం చక్రాస్ గురించి. అంటే మన చక్రాస్లో ఒకవేళ బ్యాలెన్స్ లేదు అనుకోండి, మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతున్న చక్ర ఏంటి అంటే స్వాధిష్టాన చక్ర. ఇక్కడ మెయిన్గా అంటే ఏంటి అఫర్మేషన్ అంటే, ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఓన్ డివైన్ పవర్. ఎస్ ఫ్రెండ్స్, ఎందుకంటే మనలో కూడా ఆ డివైన్ పవర్ ఉంది అని ఎప్పుడైతే మనం బిలీవ్ చేస్తామో, అంటే ఆ క్వాలిటీస్ మనలో కూడా ఉంటాయి ఖచ్చితంగా. బట్ మనం అవి వాటిని అంటే గుర్తు అంటే దాన్ని గుర్తించాలి. ఎప్పుడైతే మన పవర్ని మన పొటెన్షియల్ని గుర్తిస్తామో, మనం ఏది కావాలన్నా కూడా, మనం ఎలాంటి గోల్స్ పెట్టుకున్నా కూడా వాటిని అచీవ్ చేయగలుగుతాం. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ స్వాధిష్టాన చక్రాకి రిప్రజెంట్ చేసే యానిమల్ ఏంటి అంటే క్రొకడైల్. అందరికీ తెలుసు కదా మొసలి అంటే. అంటే ఇది లేజినెస్కి సింబల్ అన్నమాట. అండ్ ఇట్స్ ఆల్సో ఏ సింబల్ ఆఫ్ హిడెన్ డేంజర్. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు అంటే అది ఎలా ఉంటుందో, క్రొకడైల్ అనేది అది చాలా అంటే డేంజర్ కాబట్టి. అండ్ అదేవిధంగా అది చాలా లేజీ అనమాట. సో ఖచ్చితంగా ఈ చక్ర అనేది మన అంటే లోవర్ అనమాట, చాలా అంటే గ్రౌండ్కి ఉన్నట్టుగా, మనకి లోవర్ పవర్స్ ఉన్నట్టుగా మనది రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది, అంటే లేజినెస్. ఐ జస్ట్ వాంట్ టు షేర్ వన్ స్మాల్ స్టోరీ అండి. నార్మల్గా ఒక పర్సన్ చాలా లేజీగా ఉంటాడనమాట, ఎప్పుడు కూడా గోల్స్ పెట్టుకుంటూ ఉంటాడు. ఆయనకు ఆల్రెడీ ఒక గోల్ కూడా ఉంటుంది, అంటే చాలా వరకు కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ చూస్తాడు. బట్ స్టిల్ ఒకటి మాత్రం మన మైండ్లో ఉంటుంది, ఏదో ఒకటి అచీవ్ చేయాలి అనేది. బట్ అతను ఎప్పుడు కూడా అంటే టైం స్పెండ్ చేయడనమాట దానిపైన. అతనికి మాత్రం ఉంటుంది గోల్, బట్ ఎలా అనేది అతను తెలీదు. సో ఒకసారి ఒక వేలో వెళ్తూ ఉంటే ఒక సేజ్, ఒక సెయింట్ అనే అతను కనిపిస్తాడు. సో అతను నార్మల్గానే ఏంటంటే వాట్ యు వాంట్ యు విల్ అచీవ్ అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అంటే నీకు ఏదైతే కావాలో నా దగ్గర ఉంది అని చెప్తూ ఉంటాడు. యూజువల్గా అయితే అతన్ని చూసి అందరూ కూడా ఎవరో ఏమో మ్యాడ్ పర్సన్ లే అని చెప్పేసి ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు, పెద్దగా పట్టించుకోరు. సో ఈ పర్సన్ ఏంటి అంటే, ఇతను ఎవరు ఉన్నారు ఒకసారి వెళ్దాము అని చెప్పేసి ఆ సేజ్ దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత అడుగుతాడు, ఏంటి నాకేం కావాలో అని నేను సాధించా, అంటే నాకు అచీవ్ చేయగలుగుతానా అని చెప్పేసి ఆ పర్సన్కి అడుగుతాడనమాట. అడిగినప్పుడు ఆ సేజ్ చెప్పేది ఏంటి అంటే, ఖచ్చితంగా అచీవ్ చేస్తావు, అంటే నీకేంటి నీ గోల్ ఏంటి అని చెప్పేసి అడుగుతాడనమాట. నేను ఒక ట్రేడర్, అంటే డైమండ్స్ పర్ల్స్ ట్రేడర్, చాలా గొప్ప బిజినెస్ మ్యాన్ కావాలి అని అనుకుంటున్నా, అది ఎప్పటి నుంచో నా కోరిక, బట్ అది ఎలా అనేది నాకు తెలీదు, ఎలా చేయాలి అని చెప్పేసి నాకు ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ అని చెప్పేసి అంటాడు. అయితే చెప్తాడనమాట ఆ సేజ్ ఏంటి అంటే, నేను ఇస్తాను నీకు ఒక డైమండ్ ఒక పర్ల్ నేను ఇస్తాను, బట్ అది ఎలా అంటే నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఫాలో అయితే గనక ఖచ్చితంగా అచీవ్ చేస్తావు అని చెప్పేసి చెప్తాడు. అతను అడుగుతాడనమాట ఎలా అని చెప్పేసి. సో ఆ సేజ్ ఏం చేస్తాడంటే, అతని చెయ్యి అతని చేతిలోకి తీసుకొని, నేను ఒక డైమండ్ నేను ఇస్తున్నాను అని చెప్పేసి, డైమండ్ ఆఫ్ అంటే ఒక డైమండ్ నీకు ఇస్తున్నాను, బట్ పీపుల్ ఏమంటారు అంటే దీన్ని టైం అని చెప్తాడు. అంటే అది ఇట్స్ ఎ డైమండ్ అనమాట. టైం అనేది ఎప్పుడు కూడా నువ్వు టైం వేస్ట్ చేయకు, ఎప్పుడు కూడా నీ గోల్ ఏదైతే ఉందో దానిపైన వర్కౌట్ చెయ్యు అని చెప్పేసి చెప్తాడు. అండ్ అదేవిధంగా ఇంకో చెయ్యి తీసి కూడా ఇంకో పర్ల్ ఇస్తున్నా అని చెప్తాడు. ఆ పర్ల్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ ఈ పర్ల్ని పేషెన్స్ అంటారు అని చెప్తాడనమాట. సో ఎప్పుడు కూడా ఏదైతే నువ్వు అచీవ్ చెయ్యాలి అనుకుంటున్నప్పుడు, ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి, ఒకవేళ అంటే చాలా లేట్ అవుతుంది అనుకోండి, ఎప్పుడు కూడా గివప్ చేయకుండా దానిపైన వర్కౌట్ చేయండి, అంటే పేషెన్స్గా సహనంగా ఉండండి అని చెప్తాడనమాట. సరే అని చెప్పేసి అతను ఒక లెసన్ అంటే ఒక లెసన్ నేర్చుకున్నా అనే విధంగా ఫీల్ అవుతాడు ఆ పర్సన్. అంటే ఇంత అద్భుతమైన టైంని పేషెన్స్ని అసలు నేను పట్టించుకోవట్లేదు, చాలా చాలా టైం వేస్ట్ చేసేస్తున్నాను కదా అని చెప్పేసి రియలైజ్ అయ్యి సరే అని చెప్పేసి దానిపైన వర్కౌట్ చేస్తాడు. ఒక మర్చెంట్తో డీల్ పెట్టుకుంటాడనమాట. సో నార్మల్గా అతను ఎంత హానెస్టీగా అతని 100% ఇచ్చి దానిపైన వర్క్ చేయడం వల్ల, ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో అతనికి వర్క్ ఇచ్చిన అతను చాలా ఇదైపోతాడనమాట, చాలా హానెస్టీగా చేస్తున్నాడు కదా అని చెప్పేసి అతని వల్లనే ఈ బిజినెస్ గ్రో అవుతుంది అని చెప్పేసి పార్ట్నర్షిప్ కూడా ఇచ్చి అంటే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అతను గోల్ ఏదైతే ఉందో అచీవ్ చేస్తాడు. అంటే మనం ఈ స్టోరీ నుంచి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఖచ్చితంగా మనం టైంకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎప్పుడైతే మనం ఇంపార్టెన్స్ ఇవ్వలేదనుకోండి, టైం కూడా మనకి ఇంపార్టెన్స్ ఇవ్వదు. అందుకనే ఎప్పుడు కూడా టైమ్ అండ్ పేషెన్స్, ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం పేషెన్స్, ఈ ఓపిక, సహనం అనేది వీడకూడదు అనమాట. ఎప్పుడు కూడా గివప్ చేయొద్దు. ఖచ్చితంగా టైం అండ్ పేషెన్స్ని మనం వాల్యుయబుల్గా చూసుకున్నట్టయితే ఏదైనా అచీవ్ చేయగలుగుతాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈరోజు స్వాధిష్టాన చక్ర గురించి తెలుసుకుంటున్నాం కదా, అంటే దీని కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్. అండ్ దీని ఎలిమెంట్ ఏంటి అంటే వాటర్.
ఎప్పుడు కూడా మనం వాటర్కి కనెక్టెడ్గా ఉండాలి. యూజువల్గా అయితే మనం చెప్తూ ఉంటాం కదా, వాటర్కి చాలా అంటే అబ్జర్బ్ చేసుకునే క్వాలిటీ ఉంది, మన ఎమోషన్స్ని కూడా తీసుకొని అర్థం చేసుకునే క్వాలిటీ ఉంది అని చెప్పుకుంటున్నాం. చాలా టెక్నిక్స్ కూడా మనం చూసాం, వాటర్ టెక్నిక్స్ అనేవి. ఒకవేళ మనకు ఏదైనా ఎమోషన్ ఉంది అనుకోండి, నిజంగా వాటర్తో మనం కమ్యూనికేట్ చెయ్యొచ్చు. వాటర్ ప్రతి ఒక్క మూమెంట్ అంటే మనం అంటే మన ఫీల్తోని మనం చెప్తూ ఉంటాం కదా, అది ఫీలింగ్స్ని అబ్జర్బ్ చేస్తుంది. కాబట్టి మనకు ఎలాంటి ఇమోషన్స్ ఉన్నా కూడా వాటర్లో కూడా మనం రిలీజ్ చేయొచ్చు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనం గ్లాస్ ఆఫ్ వాటర్ని మనం ముందు పెట్టుకొని మనకు ఏదైతే నెగటివ్ ఎమోషన్స్ ఉన్నాయో వాటర్తో చెప్పుకున్నట్టయితే అది అబ్జర్బ్ చేసుకుంటుంది వాటర్. సో మనం అలా మన నెగటివ్ ఏమన్నా థాట్స్ ఉన్నా నెగటివ్ ఎమోషన్స్ ఉన్నా కూడా వాటర్తో చెప్పుకొని ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ క్వాలిటీస్ అబ్జర్బ్ చేసుకుంటుంది. కాబట్టి ఆ వాటర్ని మనం సింక్లో కానీ ఫ్లష్ అవుట్ చేసేయచ్చు. సో మనకున్న నెగటివ్ ఎమోషన్స్ క్లియర్ అవుట్ అవుతాయి. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే, నిజంగా మనకి ఏదైనా అంటే మనం అబ్జర్వ్ చేస్తే మామూలుగా మనకు తెలుసు మోస్ట్ ఆఫ్ ద వాటర్ క్వాంటిటీ మన బాడీలో 70% వాటర్ అని చెప్తూ ఉంటాం కదా. కానీ ఎప్పుడైనా మనకి దెబ్బ తగిలితే మాత్రం బ్లడ్ వస్తుంది. అండ్ మన హార్ట్ ఎప్పుడు కూడా బ్లడ్ని క్యారీ చేస్తుంది కదా, ఆర్టరీస్ వెయిన్స్ ద్వారా. కానీ మనకి ఏదైనా ఇమోషన్ అంటే మనం బాధపడితే గనక వాటర్ మాత్రం మన కళ్ళ నుంచి వస్తూ ఉంటాయి. అంటే ఇది ఎంత డిఫరెంట్ స్ట్రేంజ్గా అనిపిస్తుంది కదా, మన బాడీ నుంచి వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం బ్లడ్ బయటకు వస్తుంది మనకు దెబ్బ తగిలినప్పుడు. బట్ హార్ట్లో మాత్రం బ్లడ్ ఉన్నప్పుడు మన హార్ట్కి దెబ్బ తగిలితే మాత్రం వాటర్ వస్తాయి మన కళ్ళ నుంచి. కాబట్టి నిజంగా మన బాడీ అండ్ మైండ్ రెండు కూడా ఇంటర్ కనెక్టెడ్. ఎప్పుడు కూడా మనం బాడీతో కానీ వాటర్తో కానీ దేనితోని కూడా కమ్యూనికేట్ చేయొచ్చు. అబ్జర్వ్ చేసుకునే క్వాలిటీ, అర్థం చేసుకునే క్వాలిటీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి ఉంది. బికాస్ ప్రతి ఒక్కటి చైతన్యం కాబట్టి ఆ కాన్షియస్నెస్కి మనం కనెక్ట్ అవ్వాలి, అప్పుడు ఏదైనా పాసిబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ మనము యూజువల్గా అయితే ఇప్పుడు స్వాధిష్టాన చక్రాలో కొన్ని బ్లాకేజెస్ అనేవి ఉంటూ ఉంటాయని చెప్తున్నాం కదా. ఫిజికల్గా అయితే మన కిడ్నీస్తో కానీ మన లివర్తో కానీ ఏవైనా కూడా మనకు బ్లాకేజెస్ ఉన్నాయనుకోండి, బ్యాలెన్స్ లేదు అనుకోండి, ఖచ్చితంగా వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. చేసుకున్నట్టయితే మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు ఫిజికల్గా. అండ్ మెంటల్గా ఏంటి అంటే మన నెగటివ్ ఆలోచనలు చాలా ఉంటాయి, నెగటివ్ ఎమోషన్స్ ఉంటాయి, అంటే ప్రాపర్గా ఉండవు. అంటే స్వాధిష్టాన చక్ర ఏంటి అంటే అక్కడ బ్లాకేజెస్ ఉన్నప్పుడు అంటే మన కోరికలు కూడా కరెక్ట్గా ఉండవన్నమాట, రాంగ్ డైరెక్షన్లో ఉంటాయి. అండ్ పిల్లలు పుట్టే సామర్థ్యం కూడా చాలా తక్కువ ఉంటుంది అని చెప్పొచ్చు. అంటే క్రియేషన్ ఏదైనా కూడా మనం క్రియేట్ చెయ్యాలి అంటే ఆ క్రియేటివ్ పవర్ అనేది మనకు ఉండాలి. యూజువల్గా డిస్కవరీ ఇన్వెన్షన్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, అది ఎప్పుడైతే ఈ స్వాధిష్టాన చక్ర బ్యాలెన్స్డ్గా ఉంటుందో డిస్కవరీస్ అనేవి కూడా జరుగుతుంటాయి, అది క్రియేషన్కి సంబంధించిందన్నమాట. సో ఖచ్చితంగా మనం బ్లాకేజెస్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ అఫర్మేషన్ చూసుకున్నట్టయితే మనం ఈ అఫర్మేషన్ ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ మై ఓన్ డివైన్ పవర్ అని తెలుసుకోవాలి. బికాజ్ ఎప్పుడైతే ఆ చక్రాన్ని మనం బ్యాలెన్స్డ్గా ఉంచుకుంటామో మనం డివైన్ క్వాలిటీస్ అన్నీ మనలో వస్తాయి. సో ఖచ్చితంగా మనం ఏదైతే మనం క్లాసెస్ తీసుకుంటామో మెడిటేషన్ క్లాసెస్లో దాంట్లో ఈ చక్ర క్లియరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దట్ మీన్స్ మనము బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం మన చక్రాస్ని. సో ఖచ్చితంగా ఎవరైనా మెడిటేషన్ క్లాసెస్కి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎన్రోల్ చేసుకోవచ్చు. అంటే దీంట్లో మన బిలీఫ్ సిస్టమ్ని ఎలా చేంజ్ చేసుకోవాలి అండ్ మన చక్రాస్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అండ్ ఇది ఈ ఎనర్జీ అనేది మనం ఫ్యూచర్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.